అబ్యూజింగ్ వర్డ్స్ అసలు ఎవరు అలా చేయలేదు ఇట్లా మీడియా ద్వారా తెలియజేస్తుంది ఎవరు కూడా ఇటు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో అంటే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ లో కానీ దయచేసి ఎలా తయారయ్యారంటే ఫేస్బుక్ లో యూట్యూబ్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను పాజిటివ్ కామెంట్ పెడితే పిచ్చి తిట్లు తిడుతున్నారు నెగిటివ్ కామెంట్ పెడితే దాన్ని కూడా పాజిటివ్ గా కన్వర్ట్ చేస్తున్నట్లు యాక్ట్ చేస్తూ నెగిటివ్ గా తిడుతున్నారు సో దయచేసి ఎవరెవరైతే యాంటీ పవన్ ఫ్యాన్స్ ఉన్నారో నేను ఏ హీరోకి వ్యతిరేకం కాదండి ప్రత్యేకంగా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రేమ కాబట్టి సో ఆయన్ని అనంతే కదా నేను మళ్ళీ స్టేట్మెంట్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని అన్నందుకు ఎక్కువ బాధ వేసింది ఎందుకంటే ఆయనకు సంబంధం లేదండి కాస్టింగ్ కౌచ్ అనే ఒక సిస్టమ్ లోనే ఆయన లేరు ఆయన క్లీన్ సర్టిఫికేట్ ఇమేజ్ సినిమా ఇండస్ట్రీ వరకు ఆయన ఏ హీరోయిన్ పెట్టినా కూడా ఆయన సినిమా చేసేస్తారు ఈ సందర్భంలో వేరే హీరోని అంటే కాస్టింగ్ కౌచ్ కి సంబంధం లేని హీరో అని మాత్రం పోతులు చెప్పినా కూడా నేను ఇలానే చేసింది కానీ ఆమె గురించి కూడా నేను బయట పెడతానంటూ ఆమె సీరియడ్ లీక్స్ లో ఆమెది కూడా ఉంటుందనేది ఆమె చేసిన ఒక ట్వీట్ లో ఉంది ఆమె ఫ్రెండ్ నేను కాదు కాబట్టి ఆ విషయం నాకు తెలియదు నిన్న ప్రధానంగా ఒక గాయత్రి గుప్తా ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి తన ఫ్రెండ్ తను తన ఫ్రెండ్ గురించి సీరియడ్ గురించి మాట్లాడుతూ చెప్పింది తన విషయాలు బయట పెడుతుంది సో ఇప్పుడు ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళనే బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితికి వచ్చిందనేది సీరియడ్ సపోర్ట్ చేసింది గాయత్రి గుప్తా ఇన్ రోజు సపోర్ట్ చేసింది ఇప్పుడు ఆమె గురించి నేను బయట పెడతానంటూ ట్వీట్ చేస్తుంది సీ ద ఫ్యాక్ట్స్ ఇంకా అందుకంటే నేను ఎందుకంటే ఇంత పెద్ద రాజకీయ చదరంగంలో నేను లేను నా ఐడియాలజీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నేను ఒంటరిగానే దీని మీద ప్రశ్నిస్తున్నాను ఇంక ముందు కూడా నేను ఒంటరిగానే ప్రశ్నిస్తాను కూడా అంతే ముందు కూడా ఎవరు ఎవరిని బూతులు తిట్టకూడదని చెప్పి నేను చెప్తున్నాను అదే సార్ మన కల్చర్ కాదు అంటే ఒక వ్యక్తి నిజంగా చాలా దారుణంగా మోసం చేసి అతి దారుణంగా మోసం చేసి వదిలేస్తే వెళ్ళి మీడియాని పిలుచుకొని వెళ్ళి అతన్ని కాలర్ పట్టుకొని అదే బూత్ తిట్టమనండి ఇదే ప్రజలు సపోర్ట్ చేస్తారు బట్ సంబంధం లేని వ్యక్తుల్ని సంస్కారం లేకుండా మాట్లాడడం నాకు నచ్చదు అని అది మన కల్చర్ కాదు మన ఎవరికి నచ్చదని చెప్పేసి నేను అనుకుంటున్నాను.